నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ పేరు మారుమోగిపోతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డార్లింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పలు చోట్ల అన్నదానం, రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. సాహో, రాధేశ్యామ్, ఆది పురుషులు పెద్దగా మెప్పించలేకపోయాయి. అయితే వీటి కలెక్షన్లు మాత్రం 100 కోట్లకు పైమాటే. ఈ ఫ్లాప్ అయినంత మాత్రాన ప్రభాస్ క్రేజ్ పాపులారిటీ ఏమాత్రం కూడా తగ్గలేదు. డార్లింగ్ నటిస్తున్న సలార్, కల్కీలపై ఉన్న అంచనాలు భారీగా ఉండటమే దీనికి నిదర్శనం. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవటం పక్క అంటున్నారు ఫ్యాన్స్. ఇక సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ 1979 అక్టోబర్ 23న పుట్టాడు. 2002లో విడుదలైన ఈశ్వర్తో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్లతో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. తన క్రేజ్ ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్ లో 3 సార్లు చోటు దక్కించుకున్నాడు ప్రభాస్. ఇక భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ స్టార్ హీరోకి సుమారు 500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ప్రభాస్ కి ఓ ఇల్లు ఉంది. దీని విలువ 60 కోట్ల రూపాయల పైమాటే. ఇక స్విమ్మింగ్ పూల్, జిమ్, థియేటర్ కూడా ఉన్నాయట. హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ప్రభాస్ కి ఇల్లు ఉంది. అలాగే ఇటలీలోను ఓ విలాసవంతమైన బంగ్లా కూడా ఉందట. ప్రభాస్ గ్యారేజీ లో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయట. అతని వద్ద రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది. ఇది 1 కోటి రూపాయలని తెలుస్తుంది. ఇక 60 లక్షల ఆడి A6, 2 కోట్ల విలువైన BMW X7, 2 కోట్ల విలువైన బెంచ్ S-క్లాస్, 1 కోటి రూపాయల విలువైన జాగ్వార్ XJL, 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నాయట. ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 22న సలార్ విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న మాట తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలి ఫిలిమ్స్ నిర్మిస్తుంది. నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD పై కూడా ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఇందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇక మార్తుతో రాజా, డీలక్స్, సందీప్ వంగాతో స్పిరిట్ వంటి క్రేజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ప్రభాస్ బర్త్డే సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా జపాన్ లాంటి దేశాల్లోనూ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభాస్ కి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ప్రభాస్ కి వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆది పురుష్ తో నిరాశపరిచిన ప్రభాస్ త్వరలోనే సలార్ గా మన ముందుకు రానున్నారు. ఈ క్రమంలో డార్లింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని సలార్ మూవీ హ్యాష్ ట్యాగ్స్ కి ట్విట్టర్ ఎమోజీలని అనౌన్స్ చేసింది. అంటే ప్రభాస్ కట్అవుట్ హ్యాష్ ట్యాగ్స్ తర్వాత ఎమోజీలు డిస్ప్లే అవుతాయి. హ్యాష్ ట్యాగ్స్ తో ఇవి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. హైదరాబాద్ లోని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా కుక్కెట్పల్లి ఏరియాలో ప్రభాస్ భారీ కట్అవుట్ ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని అతిపెద్ద కట్అవుట్ గా నిర్మాణం కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నాటికి కట్అవుట్ పనులు పూర్తి చేసి ఆవిష్కరించారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కూడా. దీంతో ప్రభాస్ కట్అవుట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.